హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ ప్రతిమ ఫ్రమ్ ప్రతిమాస్ డైరీ. ఈరోజు వచ్చేసి మంచి ఫార్మింగ్ ప్లాంటేషన్ రిలేటెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో మునగ చెట్టుని ఎలా ప్లాంటేషన్ చేయాలి, తక్కువ లేబర్స్తో ఎలా ప్లాంటేషన్ చేయవచ్చు, మనకు తెలుసు కదా మునగ యొక్క విశిష్టత. ఈ మధ్యలో మన అందరికీ తెలిసి వచ్చేసింది, మునగ ఆకైనా కానివ్వండి, మునగ పువ్వైనా కానివ్వండి, మునగ కట్టెలైనా కానివ్వండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో అనేసి మనకు తెలుసు. సో మునగని ఏంటంటే ప్లాంటేషన్ చేయడం వల్ల కూడా రైతులకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రైతు మునగను నమ్ముకున్న ఏ రైతు కూడా మునగలేదు. ఎప్పుడు మునగ చెట్టు మంచి ప్రాఫిట్స్తోనే వస్తుంది కాబట్టి, మునగ పంటకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి చాలామంది ఇప్పుడు మునగని పండించే పనుల్లో ఉన్నారు. సో ఈ వీడియోలో చాలా తక్కువ లేబర్ కాస్ట్తో తక్కువ లేబర్స్తో ఎలా మునగ పంటని పెట్టొచ్చు, అంటే మునగని పండించవచ్చు అనేది చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం చూస్తుంది మా బాబాయ్ గారి యొక్క పొలం అండి. మా బాబాయికి చెట్లు అంటే చాలా ఇష్టం అండి, చాలా మొక్కలు నాటుతూ ఉంటారు. తనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో తను చాలా తన ఎక్కువ సమయాన్ని ఫీల్డ్స్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో తను మునగ పంటని పండిస్తున్నారండి. సో మా బాబాయ్ గారి తోటలో మునగ పండించేదేమో PKM1 వెరైటీ అండి. సో జాఫ్నా అనే వెరైటీ కూడా చాలామంది పండిస్తుంటారు, అది శ్రీలంకన్ వెరైటీ అండి. ఈ మునగ మొరింగా అనేది 6 మంత్స్ పంట అండి. 6 నెలలకు మనకు ఖాత రావడం మొదలవుతుంది. సో ఇలా మనము ఈ షోవెల్ అనే టూల్ అక్కడ చూస్తున్నారు కదా, ఆ షోవెల్ అనే టూల్ వాడి ఓన్లీ 2 లేబర్స్తోనే మనం ఈ పంటని పండించవచ్చు అండి. సో ఇప్పుడు వాళ్ళు ప్లాంట్ చేసేది 2 మంత్స్ మొక్క అంట. సో ఇంకో 4 మంత్స్లో మనకు ప్లాంట్స్ అనేవి అంటే ఖాత అనేది రావడం మొదలైపోతుంది. దానికి ఇంకో వీడియోని చేస్తానండి, వీడియోలో మీకు చూపిస్తాను ఆ మొక్కలు ఎలా పెరిగాయి, ఖాత వచ్చిందా లేదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఇలా మీరు కూడా అంటే తక్కువ లేబర్ కాస్ట్తో ఈ పంటని పండించవచ్చు. అంతేకాకుండా నేను ఎలాగైతే చెప్పాను, మునగకి ఈ మధ్యలో ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది మునగ చెట్టుకి. ఎందుకంటే దాని యొక్క ప్రతిదీ బెనిఫిషియల్ అండి, దాని ఆకు అయినా కానివ్వండి, పువ్వైనా కానివ్వండి, కాయలకైనా కూడా చాలా మెడిసినల్ వాల్యూస్తో పాటు విటమిన్స్ కూడా, దీంట్లో లభించే పోషకాలు మళ్ళీ ఇంకెక్కడ దొరకవన్న ఉద్దేశంతో చాలామంది దీన్ని కన్స్యూమ్ అంటే తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీంట్లో కంటి చూపుకి ఇది మంచిది, కీళ్ళ నొప్పులకు మంచిది, దీంట్లో హిమోగ్లోబిన్ ఎక్కువగా, దీని ద్వారా హిమోగ్లోబిన్ ఎక్కువగా లభిస్తుంది, అది రక్తహీనతకి పోగొడుతుంది. అంతేకాకుండా లేడీస్లో అయితే PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది మంచిది. అంతేకాకుండా మునగ హార్ట్కి, లివర్కి, బ్రెయిన్కే కాకుండా ఆస్తమా పేషెంట్స్కి కూడా చాలా కఫ రోగాల్ని కూడా క్యూర్ చేస్తుంది కాబట్టి, అంతేకాకుండా గాయాలు కూడా త్వరగా మానుతాయండి దీన్ని తీసుకోవడం వల్ల. అందుకే చాలామంది రైతులు మునగని పండించడానికి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మా బాబాయ్ కూడా ఈ మునగ పంటని పండించారు. చూద్దాం దీని యొక్క ఖాత ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో. సో ఇలా షోవెల్ని తీసుకొని తక్కువ మంది లేబర్స్తో మీరు కూడా ప్లాంటేషన్ చేశారనుకోండి, బెనిఫిట్స్ అనేవి అష్యూర్డ్గా వస్తాయండి. సో దిస్ ఈస్ టుడేస్ మై వీడియో అండ్ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ లైక్ ఇట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ ఇన్ఫర్మేటివ్ వన్ జస్ట్ షేర్ ఇట్ అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ ఫస్ట్ టైమ్ టు సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.